టీడీపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పలువురు పార్టీ నేతలను పిలిపించి మాట్లాడారు. మరికొంతమందితో ఫోన్లో మాట్లాడారు. పెనుగొండ సీటు ఆశించిన బీకే పార్థసారథి చంద్రబాబుతో సమావేశమై అర్ధగంట పాటు చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు శ్రీకాకుళం రా కదిలిరా సభకు వెళ్లే ముందు పలువురు నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి, టికెట్ రాలేదని అసంతృప్తికి గురైన వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. వీరందరితో చంద్రబాబు మాట్లాడటమే కాకుండా వారి భవిష్యత్తును తాను చూసుకుంటారని వివరించారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం సీనియర్ నేత బీకే పార్థసారథిని ఆ జిల్లాల కోఆర్డినేటర్ కోవెలమూడి రవీంద్ర చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. సవితకు టికెట్ ఇవ్వడం పట్ల పార్థసారథి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన వర్గీయులు పెనుగొండలో పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తనను పెనుగొండ నుంచి తొలగించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబును కలవాలని పార్టీ నేతలు ఆయనకు ఫోన్ చేసి సమాచారం పంపారు. జిల్లా వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి కావడంతో అనంతపురం లోక్సభ అభ్యర్థిత్వానికి మీ పేరు పరిశీలించామని, అందువల్ల పోటీ చేయాలని చంద్రబాబు పార్థసారథికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చంద్రబాబును కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని హిందూపురం లోక్సభ లేదా పుట్టపర్తి అసెంబ్లీకి పరిశీలించాలని కోరారు. హిందూపురం లోక్సభ స్థానం బోయే వర్గానికి ఇవ్వాలని నిర్ణయించడంతో ఆయనకు అక్కడ అవకాశం దక్కలేదు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ కూడా చంద్రబాబును కలిశారు. ఏలూరు లేదా రాజమండ్రి లోక్సభ స్థానాలకు తన పేరును పరిశీలించాలని ఆయన చంద్రబాబును కోరారు. బీజేపీతో పొత్తు ఖరారు తర్వాత పరిశీలిద్దామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ చంద్రబాబును కలిశారు. ఆయనతో పాటు బాపట్లకు చెందిన హరినాథ్ రెడ్డి, ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వర్మను బాపట్ల తెలుగుదేశం అభ్యర్థిగా గెలిపించి తీసుకొస్తామని హరినాథ్ రెడ్డి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ సమక్షంలో చేరారు. ఆయనతో పాటు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, విజయవాడ నగర వైసీపీ మాజీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కొలుసు పార్థసారథి పార్టీలో చేరిన సమయంలో ఆయనతో పాటు టీడీపీ నేతలు బోడి ప్రసాద్, కొనకళ్ల నారాయణ, నెట్టర్ రఘురాం, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర ఇతర నేతలు ఉన్నారు. నూజివీడి నుంచి వచ్చిన పలువురు కీలక నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు.